IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని తెలిపారు. తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 7 కార్పొరేటర్స్ టీడీపీ గూటికి చేరుకున్నారు. వారికి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటలతో పాటు వెలగపూడి రామకృష్ణ హాజరయ్యారు. అటు మరో 4 కార్పొరేటర్స్ జనసేనలోకి వెళ్లబోతున్నారు. ఈ నెల 23 లేదా 24 పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. వైసీపీలో జగన్ ప్రవర్తన నచ్చకే చాలా మంది పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేవలం కార్పొరేటర్సే కాదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీ మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది. వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి అమర్నాథ్ ఇప్పటికే కార్పొరేటర్స్ ను బుజ్జగించారు. అయితే ఈ బుజ్జగింపులు ఫలించలేదు. మరో వారం రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని తెలిపారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కొనలో అర్థం చేసుకోవచ్చు? మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమంది టీడీపీ కండువాను కప్పుకున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈరోజు 14 వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ అంతేకాకుండా జనసేనకు సంబంధించిన 4 సైతం కూడా పరిచయ కార్యక్రమం అనేది చేపట్టారు. అయితే వీళ్ళంతా కూడా 23 పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 23 లేదా 24 పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వాళ్ళు పార్టీ కండువాను కప్పుకొని ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపుగా 18 వరకు కూడా ఈరోజు చూసుకున్నట్లయితే కనుక 18 వరకు కూడా ఈ కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలోకి అలాగే జనసేనలోకి రావడం జరిగింది. అయితే ఇక మేయర్ పీఠానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అది అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఎందుకంటే ఒకసారి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 4 వరకు కూడా అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేదు. సో ఆ చట్టంలో మార్పు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లోకి సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత చట్టంలో మార్పు చేసి అవిశ్వాసం తీర్మానం పెట్టవలసి ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టి కౌన్సిల్ సమావేశం రద్దు చేయడం అనేది కుదరదు. కాబట్టి ఆ చట్టాలను మార్పు చేసే విషయం మీద ప్రభుత్వంతో చర్చిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే విశాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. కాబట్టి అభివృద్ధి చేయాలంటే జీవీఎంసీ నిధుల నుంచే లోకల్ గా ఉన్న ఏవైతే వార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా లోకల్ గా ఉన్న వార్డు కార్పొరేటర్లు అలాగే జీవీఎంసీ నుంచి నిధుల ద్వారానే అభివృద్ధి అనేది జరుగుతుంది. విశాఖను అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖను మరింత అభివృద్ధి చేయాలంటే సంఖ్యాబలంతో పాటు ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే విశాఖను మరింత అభివృద్ధి చేసే దిశగానే కార్పొరేటర్లు సైతం కూడా ఆకర్షితులై టీడీపీలోకి వచ్చారు. మేము ఎవరిని కూడా బలవంతం పెట్టలేదంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. ఇక గంటా శ్రీనివాసరావు చెప్తూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూడొచ్చు. గేట్లు గనక తెరిచినట్లయితే అనేక మంది పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కూడా పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అనేవి చేయడం జరిగింది. దీనికి కారణం కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన నచ్చక మాత్రమే వీళ్ళంతా కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో అలాగే ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్న నాయకుడినే వారు కావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అందరికీ అందుబాటులో ఉంటారు. సీఎంగా ఆయన ప్రతి ఒక్క ప్రజల సమస్యను వింటారు. కాబట్టి ఆయన పార్టీలో జాయిన్ అయ్యేందుకు, టీడీపీలో జాయిన్ అయ్యేందుకు అనేక మంది వస్తూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మేము ఎవరిని కూడా బలవంతం పెట్టట్లేదు, వారికి వారిగా వచ్చిన వారిని తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కార్పొరేటర్లకు సైతం కూడా చూసుకున్నట్లయితే అనేక మంది సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీలోకి వస్తాము, టీడీపీలో జాయిన్ అవుతాము, జనసేనలోకి వస్తామంటూ కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమందిని మాత్రమే మేము తీసుకుంటున్నాము పార్టీకి. అంటే ఇటు డిస్టర్బెన్స్ అనేవి లేకోకుండా, ఎందుకంటే ఇప్పుడు గనక వచ్చినట్లయితే కార్పొరేటర్లు ఆ వార్డులో మిగిలిన ఇప్పటి వరకు ఉన్న టీడీపీ కానీ జనసేన
జనసేన నాయకులు కానీ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యత్యాసాలు ఏమీ లేకోకుండా ఒకరినొకరిను అర్థం చేసుకుంటూ సమన్వయంతో అన్ని అందరూ కలిసి పనిచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. అదే అక్కడ ఉన్న మా పార్టీ వేతలకు కూడా చెప్పడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఎవరికి కూడా అంటే పార్టీకి విధేయతగా ఉన్నవారు ఎవరికి కూడా అన్యాయం జరగదు, అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.